హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్స్తో వెరైటీగా కర్రీ అయితే చేసుకుందాము. ఈ ముక్కలు చూడగానే మనకు జున్ను పన్నీర్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ పన్నీర్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము 5 ఎగ్స్ని అయితే తీసుకోవాలండి. 5 ఎగ్స్ని తీసుకొని ఒక గిన్నెలో కొట్టి పోసుకోవాలి. పగలగొట్టి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు, చూడండి దీంట్లో ఒకటి వైట్ది పైన సొనా అనేది పడింది, వైట్ది అది తీసేసి ఇంకా దీంట్లో రుచికి సరిపడు ఉప్పు, కారపొడి, చిటికెడంత కారపొడి, కొంచెం అంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి ఇంకా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఈ ఎగ్స్ని. ఇలా ఎగ్స్ని అయితే బాగా కలుపుకొని ఇంకా మనము ఒక గిన్నె తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెకు అడుగు భాగంలో కొంచెం మంది ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మనము కలిపిపెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసుకొని ఇంకా ఒక గిన్నెలోకి అయితే వాటర్ అయితే తీసుకుందాం. వాటర్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నెని దానిపైన స్టీమ్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అట్లా వీని మీద ఈ ఎగ్స్ని అయితే ఇలా ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని వీటిని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు పొంగి మనకు టూత్పిక్కైనా 4th స్పూన్కైనా అంటుకుంటూ ఉండాలండి ఈ ఎగ్స్, అప్పుడైతే మనకు ఉడికిందని అర్థము. ఓకేనా, ఇంకా మనకు ఎగ్ అయితే ఇట్లా నేను స్పూన్తో గుచ్చి అయితే చూస్తున్నాను. ఎగ్స్ అయితే ఈ స్పూన్కి అయితే అసలు అంటలేదు. ఇంకా తీసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాతకి 5 నిమిషాల తర్వాతకి ఈ ఎగ్స్ని అయితే ఒక గిన్నెలోకి బోర్లిచ్చుకొని డిప్ చేయగానే మనకు ఈజీగా వస్తుంది. అడుక్కు ఎప్పుడైనా ఆయిల్ రాసుకుంటే మనకు ఎగ్ అనేది ఈజీగా ఊడి వస్తుందండి. చూడండి నేను ఇలా చేశాను, మీ ఇంట్లో కూడా ఇలా చేయండి, చాలా రుచిగా తింటారు. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని. ఓకేనా, చూడండి మనకు జున్ను అయితే రెడీ అయింది. ఇంక ఇందులో మసాలా ఉప్పు కొంచెం అంత కారం వేసి చేసాం కదా, చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా, పన్నీర్ ఎలా ఉంటుందో ఆ పన్నీర్ కంటే ఇంకా చాలా బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇలా చిన్న చిన్న ట్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మీరు ఏ స్క్వేర్లోనైనా కట్ చేసుకోవచ్చు, నేను ఇలానైతే కట్ చేసుకున్నానండి. చూడండి ఎంత స్పాంజ్ ఉన్నాయో, సేమ్ మన జున్ను ఇలా స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇంకా వీటిని అన్నిటినీ ఒక్కొక్క పీస్గా ఇలానైతే చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఈజీగా వచ్చేసినాక వీటిని అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి. బాండ్లీ వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడయ్యాక కాస్తంత పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు అంటే మరీ ఎక్కువ కాదు, చిటికెడంత పసుపు వేసుకొని ఈ ట్యూబ్స్ని అయితే ఒక 2 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయకుండా ఏం కాదు కానీ మనం మంచి కలర్ కోసం అయితే ఇలానైతే ఫ్రై చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి ఎగ్ జున్ కర్రీ అయితే చేస్తే కామెంట్ అయితే చేయండి, ఎలా ఉందో టేస్ట్ అయితే వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి, అందుకని కామెంట్ అయితే చేయమంటున్నా. కొత్త రెసిపీ అని నేను అనుకుంటున్నా కానీ చాలా రుచిగా ఉంది. మీకోసం అయితే ఈ రెసిపీని అయితే పరిచయం అయితే చేస్తున్నాను. ఇంకే మనము ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇదే బాండీలో మరో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా అంటే దంచన్ మసాలా అయితే వేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 3 లవంగాలు, చిటికెడంత సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అంత దాల్చిన చెక్క వేసుకొని ఇవి చిటపటలాడినాక ఇంకా ఇందులోనైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసి అయితే
కలుపుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి మనకు ఒక 5-6 నిమిషాలు అయితే మనకు ఉల్లిగడ్డ అనేది బాగా పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది. కొంచెం అంతా 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని అయితే ఈ ఉల్లిగడ్డలను అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు ఉల్లిగడ్డలు అనేటివి మంచి ఇలా దగ్గర పడి బాగా ఉడికినాయండి. ఇలా ఉడికినాక ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్నైతే ఇంకా చాలా కొత్త రెసిపీ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా వేసుకొని 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. టమాటాను గుజ్జుగుజ్జు అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా బాగా టమాటా ఉడికినాక దీంట్లో ఇంకా మనము రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటాను అయితే అడుగు మాడకుండా చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి. ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాము. అక్కడ మనము ఎగ్స్ జున్ను చేసేటప్పుడు కొంచెం అంత కారం వేసాం కదా, ఆ కారాన్ని ఈ కారాన్ని బ్యాలెన్స్ చేసుకొని రుచికి సరిపడు కారపొడి అయితే నేనైతే నా రుచికి సరిపడు కారపొడిని అయితే వేసుకున్నాను. వేసుకున్నాక ఇది 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కారాన్ని వేయించుకున్నాక ఇంకా ఎగ్ జున్ను ముక్కలు అయితే వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకా మనం గ్రేవీ కోసం కొండని అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఎగ్ జున్ను కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.